సార్, సాధారణంగా డిఫర్మేషన్ కేసు అనేది ఇప్పుడు మనం రాహుల్ గాంధీ కేసుతో కాబట్టి కొంచెం బాగా హైప్ అయింది. ఒక వ్యక్తి మరో వ్యక్తి మీద వేయాలంటే దాని ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ఏం లేదండి. డిఫమేషన్ బ్యాక్ ఎవరు పడతా వేయొచ్చు, దీనికి ఒక క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళు వేయాలి. క్రెడిబిలిటీ అదేం లేదండి. ఇన్నేట్గా ప్రతి మనిషికి తనకంటూ ఒక క్యారెక్టర్, తనకంటూ ఒక రెప్యుటేషన్ సమాజంలో ఉంటుంది. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే కొద్దిగా మనం యూరోపియన్ లాకి దానికి ఒక ఫేమస్ సేయింగ్ ఉంటుంది అన్నమాట, హీ హూ స్టీల్స్ మై పర్స్ డస్ నాట్ స్టీల్ ఎనీథింగ్, హీ హూ స్టీల్స్ మై క్యారెక్టర్ స్టీల్స్ ఎవ్రీథింగ్ అని. అంటే నా దగ్గర ఆస్తికి ఇస్తి కొట్టేసినా పెద్ద నష్టం లేదు సంపాదించుకొని, నా రెప్యుటేషన్ డ్యామేజ్ అయితే మాత్రం రాదని. మీకు ఆల్మోస్ట్ ఆల్ డెవలప్డ్ నేషన్స్లో డిఫమేషన్ లా ఉంటుందండి. ఎందుకంటే ఒక మనిషి రెప్యుటేషన్ క్యారెక్టర్, ఒక 50 ఏళ్ళు కష్టపడి చేసుకున్న రెప్యుటేషన్ ఎవరైనా 5 నిమిషాల్లో డ్యామేజ్ చేయొచ్చు. మళ్ళీ అది తిరిగి పొందాలంటే చాలా కష్టమండి. అయితే డిఫమేషన్ సివిల్, క్రిమినల్ రెండు ఉంటాయండి. మీరు రెండు వేసుకోవచ్చు. సివిల్ ఏమో డ్యామేజెస్కి, ఇతను చేసిన పరువు నష్టం వల్ల నాకు ఇంత నష్టం జరిగింది అని క్వాంటిఫై చేస్తూ, సైమల్టేనియస్గా క్రిమినల్ కూడా, ఇతను నన్ను డ్యామేజ్ చేసిన, ఇతను నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేసినందుకు జైలు శిక్ష అని. అయితే దీనిపైన మనకి ఎన్నో కేసులు ఉన్నాయి, బట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ రామ్ జెట్మలాని అని. ఐ థింక్ సుబ్రహ్మణ్య స్వామి గారు రామ్ జెట్మలాని మీద ఏదో అలిగేషన్ చేశారు, బ్యాండ్ ఆర్గనైజేషన్స్ నుంచి డబ్బులు తీసుకుని కేసులు కొట్లాడుతున్నారు. అప్పుడు డిఫమేషన్ కేసు ఫైల్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో వేశారు, డీక్రిమినలైజ్ చేయండి అని. పరువు నష్టం క్రిమినల్ ఎలా అవుతుంది, దానికి జైలు శిక్ష ఎందుకు అని. సుప్రీంకోర్టు ఏమందంటే పరువు కూడా చాలా ఇంపార్టెంట్, మనిషికి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెప్యుటేషన్ని డ్యామేజ్ చేయకూడదు, ఇది క్రిమినల్ అఫెన్స్ కూడా, క్రిమినల్ ఉండాల్సిందే అని చెప్పింది. అప్పటి నుంచి డిఫమేషన్. కానీ అదేవిధంగా ఖుష్బు కేసు కూడా ఒకటి ఉంది కదా, రాహుల్ గాంధీ గారి, అంటే రాహుల్ గాంధీ గారి జడ్జ్మెంట్ నేను పర్టికులర్ చూడలేదు కాబట్టి ఎక్కువ చెప్పలేను, కానీ బట్ జనరల్గా జరిగిన దాన్ని బట్టి ఖుష్బు గారి కేసు, రాహుల్ గాంధీ గారి కేసు కొన్ని కలుస్తున్నాయి, మ్యాచ్ అవుతున్నాయి, పోలికలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారి మీద కేసు ఏంటంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో 2019లో అనుకుంటా కర్ణాటకలో ఎక్కడో దొంగలందరికీ మోడీ ఇంటి పేరు సర్నేమ్ ఉంది అని అన్నారు ఆయన ఉద్దేశంలో, నీరవ్ మోడీ, లలిత్ మోడీ. దానిపైన ఒక బీజేపీ ఎమ్మెల్యే, అతని సర్నేమ్ కూడా మోడీ, అతను వెళ్ళి మా కమ్యూనిటీని డిఫేమ్ చేశాడు. అంటే మీకు డిఫేమేషన్ చట్టంలో సెక్షన్ 499లో రెండు ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి, క్యారెక్టరు రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసేది, కించపరిచేది ఏది మాట్లాడినా డిఫేమేషన్ అని దాని డెఫినేషన్ ఇస్తూ ఎక్స్ప్లెనేషన్ 2 ఏమంటుందంటే, ఎనీ కంపెనీ, గ్రూప్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కూడా డిఫేమ్ చేస్తే డిఫేమేషన్ అంటుంది. అచ్చా. సో ఆ మోడీ గారు ఆ ఎక్స్ప్లెనేషన్ని యూజ్ చేసుకుంటూ మోడీ అనే మా కమ్యూనిటీని పరువు తీసేలాగా మేమందరం దొంగలు అనేలాగా అని కేసు చేశారు. అంటే ఇండిపెండెంట్గా దూషించక్కర్లేదు. ఇండిపెండెంట్గా దూషించక్కర్లేదు, అంటే ఎనీ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది, క్లాస్ ఆఫ్ పర్సన్స్. అయితే దీనికి మనకి కరెక్ట్గా తెలియాలంటే ఖుష్బు కేసు ఏంటిదంటే, ఖుష్బు గారు ఏదో ఇంగ్లీష్ దినపత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రీ మారిటల్ సెక్స్, వివాహం ముందు సెక్స్ గురించి ఏదో క్వశ్చన్ వచ్చినప్పుడు తను చెప్తూ ప్రీ మారిటల్ సెక్స్ ఈరోజు సొసైటీలో కామన్ అయిపోయింది అని అంటూ ఏదేదో కామెంట్లు చేశారు. అదే ఆర్టికల్ని ఒక తమిళ్ పత్రిక కూడా తమిళ్లో ప్రచురించింది. దాంతో తమిళనాడు అంతా ఎంతోమంది మహిళలు, పొలిటికల్ లీడర్లు, అంటే మహిళలైన పొలిటికల్ లీడర్లు అందరూ డిఫమేషన్ కింద క్రిమినల్ కేసులు వేశారు. మా మహిళల్ని కించపరిచేలాగుంది, మా మహిళాలోకం, మా తమిళ మహిళాలోకం అంటూ వగేరే వగేరే. ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేస్తే ఏం చెప్పిందంటే, రెండు ఇంపార్టెంట్ విషయాలు టేక్అవేస్ అనమాట. ఆ కేసులో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వచ్చినప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఆ కంపెనీ ఆఫ్ పర్సన్స్ ఐడెంటిఫైబుల్గా ఉండాలి, గుర్తించదగేటట్టు ఉండాలి, ఎవరి రెప్యుటేషన్ అయితే పోయిందో అని. ఎగ్జాంపుల్ చెప్తూ మనుషులందరూ అన్నా, మగవాళ్ళు అందరూ అన్నా కుదరదు. స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆ గ్రూపు, అంటే నలుగురి దృష్టిలో ఆ గ్రూప్ ఐడెంటిఫైబుల్గా ఉండి పరువు పోయేలాగా ఉండాలి. దాంట్లో సుప్రీంకోర్టు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే మెన్ ఇన్ గౌన్, గౌన్ వేసుకున్న వాళ్ళందరూ దొంగలు అని అంటే కాదు, అంటే అడ్వకేట్లు అందరూ దొంగలు అని. మీకు రెండో ఇంపార్టెంట్ పాయింట్ దాంట్లో ఏం చెప్పిందంటే, అంటే అదే 499లో ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట, అండర్ సర్టెన్ కండిషన్స్ మీరు డిఫేమ్ చేస్తే డిఫేమేషన్ కాదు అని.
దాంట్లో ఒకటి వితౌట్ మాలిస్, ఏ దురుద్దేశం లేకుండా పబ్లిక్ బెనిఫిట్ కోసం ఎవరో బెనిఫిట్ రకరకాలుగా ఉంటాయి. దాన్ని చెప్తూ ఖుష్బూ కేసులో ఫస్ట్ ఏమో గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఐడెంటిఫైబుల్ ఉండాలి, పబ్లిక్ ఎట్లా అర్జను అట్లా కాదు, ఐడెంటిఫైయల్ గ్రూప్ ఉండాలి ఆ రెప్యుటేషన్ పోయేది. రెండోది ఖుష్బూ కేసులో ఇంటెన్షన్ టు కాజ్ హార్మ్, మెన్స్రీ అంటారు మన క్రిమినల్ కేసుల్లో. డిఫేమ్ చేసిన వ్యక్తికి ఇంటెన్షన్ ఉండాలి, యాక్చువల్గా హార్మ్ కూడా జరగాలి. ఈ కేసులో ఖుష్బూ కేసులో అందరు మహిళలు వేసారు, చాలామంది మహిళలు వేసారు, కానీ కేసు అంతా చదివిన తర్వాత కంప్లైంట్లు అంతా చూసిన తర్వాత దాంట్లో దురుద్దేశం లేదు హార్మ్ చేయాలని, అండ్ యాక్చువల్ హార్మ్ ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి జరిగిందని ప్రూవ్ చేసుకోలేదు అని. ఓకే, సో మేబీ రాహుల్ గాంధీకి, రాహుల్ గాంధీకి ఇందులో ఒక మ్యాచ్ అవ్వట్లేదు కదండి. రాహుల్ గాంధీ గారు కమ్యూనిటీ తిట్టారు కానీ ఎవరికి నష్టం అయితే ఇక్కడ ఐడెంటిఫైడ్ అయ్యారేమన్నా. ఇప్పుడు దీంట్లో ఇంకో డిఫమేషన్లో కూడా ప్రాబ్లం ఏంటంటే, ఈ గ్రూప్ ఐడెంటిఫైల్ గ్రూపా కాదా, అతనికి ఇంటెన్షన్ ఉందా లేదా, ఇతను చేసిన డిఫమేషన్ తోటి ఆ పర్టికులర్ గ్రూప్కి రెప్యుటేషన్కి ఏమైనా నష్టం జరిగిందా హామ్ జరిగిందా అనేది ట్రయల్ జరుగుతున్నప్పుడు ట్రయల్లో వారు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకున్న ఎవిడెన్స్లు కానీ విట్నెస్లు కానీ వాటితోటే ప్రూవ్ అవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి జడ్జ్మెంట్ మనం చూడలేదు కాబట్టి జనరల్ లా మాత్రమే చెప్తాను. అంటే అక్కడ ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్ వెళ్ళింది అంటే ప్రైవేట్ కంప్లైంట్ మీద అతను ఆ పర్టికులర్ పర్సన్ ప్రాసిక్యూట్ చేశాడు. అదే రాహుల్ గాంధీ గారి పైన ఈ మోడీ విషయంలో ఇది ఒకటే కేసు కాదు, జార్ఖండ్లో కూడా కేసు పెండింగ్ ఉంది అనుకుంటాను. దాంట్లో కూడా హైకోర్టుకి అక్కడ కూడా ఒక మోడీ అనే అడ్వకేట్ వేసినట్టున్నాడు, దానిపైన క్వాషింగ్ హైకోర్టు పోతే హైకోర్టు సేమ్ వెదర్ ఐడెంటిఫైయబుల్ గ్రూపా కాదా, ఆ గ్రూప్కి నష్టం జరిగిందా కాదని ట్రయల్ కోర్టులో ఎవిడెన్సుల ద్వారానే తేల్చాల్సింది తప్పిస్తే హైకోర్టులో క్వాష్ సమయంలో తేల్చేది కాదని చెప్పి తిప్పి పంపించేసింది.